ఏదండి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ రావాలి కదండి ముందు అంటే మెయిన్ మెయిన్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడు సాంగ్స్ హీరోయిన్లు పెట్టుకుని సాంగ్లు చేస్తే మీరే ఎందుకు సార్ ఇప్పుడు అవసరం అంటారు మీరు అందుకే మేము కూడా డిసైడ్ అయిపోయి చక్కటి మంచి కాన్సెప్ట్ మూవీస్ మంచి మంచి ఇప్పుడు ఇట్లా ఇటువంటి ఫిలిమ్స్ వస్తే కనుక ఇప్పుడు నాకు ఇంకా హోప్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను ఒక డిఫరెంట్ వే సబ్జెక్ట్స్ ఉంటే బాగుంటుంది ఓ పక్కన మెయిన్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఓ పక్కన మనం లీడ్గా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న ఫిల్మ్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇక్కడ ఇది కథ హీరో అందరూ ఒక మంచి క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇక్కడ శ్రీకాంత్ గారు సార్ ఒక్క సార్ సార్ మీ అంటే మీరు మీ కెరీర్లో చేసిన మూవీస్ తీసుకుంటే చాలా ఫ్యూ మూవీస్ పోలీస్ క్యారెక్టర్స్ చేశారు మీరు వాటిల్లో ఆల్మోస్ట్ ఆల్ మంచి ఇంప్రెషన్ ఉన్న క్యారెక్టర్సే అంటే పోలీసు క్యారెక్టర్ మీరు చేస్తే సరే సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే మీకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఈ సినిమా కూడా ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది కదా అంటే భవిష్యత్తులో మీకు పోలీస్ క్యారెక్టర్లు ఎక్కువ ఇదేమైనా ఉందా నాకు అవకాశం బేసికల్గా యాక్చువల్గా ఇండస్ట్రీకి రాకముందు నేను చాలాసార్లు చెప్పాను అన్నింటిలో నా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం లక్కీగా నా ఇష్టానికి తగ్గట్టు ఆ క్యారెక్టర్లు పడడం ఇప్పుడు ఖడ్గంలో కానీ ఆపరేషన్ దుర్యోధన కానీ ఈ ఫిలిమ్స్ హిట్ అవ్వడం మళ్ళీ దాని తర్వాత ఈ దీంట్లో కూడా పోలీసు అవకాశం రావడం ఇదన్నీ అదృచ్ఛకం బట్ లవ్ అది పోలీస్ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చాలా ఇష్టం పోలీస్ క్యారెక్టర్ వాసు గారు బ్రదర్ కొద్దిగా మీతో వాసు గారు అవునండి అంటే ప్రతి ప్రొడ్యూసర్కి జేబు సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయండి అవునండి